నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో విద్యుత్ శాఖ అధికారులపై శాసనసభ స్పీకర్ పోచారమ శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ పోచారమ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ షేక్ ఖాదర్ తో పాటు గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు. విద్యుత్ శాఖ పరిధిలో చేయాల్సిన చిన్న చిన్న పనులు కూడా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. 4 సంవత్సరాలుగా విరిగిన విద్యుత్ స్తంభాలు మార్చాలని చెప్పినప్పటికీ ఎందుకు మార్చడం లేదని స్పీకర్ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లైన్ కోసం పిలుస్తున్నామైందండి, మీకేమైనా చీమ కుట్టినట్టుంది ఏమన్నా? దేనికోసం ఉన్నారు ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఒక బాధ్యత గల వ్యక్తి ఎస్డిఎఫ్ ఫండ్ కింద 3 లక్షల రూపాయలు ఇస్తే దానికి ఏం చేయాలి, ఎంత పద్ధతి ప్రకారం కావాలని తెలియదా? మీకు తెలియకపోతే ఇంకా మీరు ఎందుకంటే నా దగ్గర సంవత్సరమైంది ఇచ్చేది 3 లక్షల రూపాయలు. మీరు సిన్సియర్ గా చేయదలుచుకుంటే మంచిగా చేయండి, మిమ్మల్ని గౌరవిస్తాం, మర్యాద ఇస్తాం. ఇటువంటి అంతర్టింతర పనులు చేస్తే మాత్రం కష్టమవుతుంది. ఇక్కడ నా దగ్గర ఉంటే తావే లేదు. డీగర్ యాడ్ కనుక్కున్నారు, ఆయన బోధనలు వెళ్ళాడు, తనకు పోలీసు వాళ్ళు కనుక్కోండి. ఆ డీగర్ ఎక్కడ ఇల్లు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాం. ఆయన ఇంటి దగ్గరికి, ఆయన ఇంటికాడ కూర్చుందాం కాసేపు, వచ్చేదాకా సార్ వచ్చేదాకా.